హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కడపలోనే ఒక ఈవినింగ్ స్నాక్స్కి బాగా ఫేమస్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ పేరే ఆహార అంటారు కడపలో ఏ చిన్న పిల్లోని అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆహార అనే ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఎట్లా వెళ్ళాలని కానీ మీకోసం చిన్న చిన్నగా చూపిస్తున్నాను ఇది కృష్ణా సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి ట్రైట్కి వెళ్ళాలా మీకు ఎదురుగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా షాహీ దర్బార్ అనేది ఇది కడపలోనే ఒక ఒక ఓల్డ్ అండ్ ఫేమస్ హోటల్ అనమాట షాహీ దర్బార్ గురించి కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కడపలో ఏమైనా ఫేమస్ ఫస్ట్ చికెన్ ఐటమ్ దొరకడానికి ఫస్ట్ ఇక్కడ దొరుకుతుంది దీని తర్వాత పాలంపాపే స్ట్రీట్ అంటారు ఇది ఇక్కడ బైక్ రీసేలింగ్ రీసేలింగ్స్ దొరుకుతుంది ఎక్కువ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది ఆఫ్టర్నౌర్ టైమ్స్లో సో కనిపిస్తుంది స్క్రీన్ మీద ఇదే ఆహార్ ట్వంటీ ట్వంటీ అంటారు ఆహార్ ట్వంటీ ట్వంటీ అన్నంత మాత్రాన ఇది ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసినారు అన్నమాట కాదు ఇది దాదాపుగా ట్వంటీ ఇయర్స్ ప్రీవియస్ నుంచి స్టార్ట్ అయి ఉంది ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇది టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంది ఇది ఓల్డ్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడికి వస్తున్నాను ఇంతవరకు కొత్త బ్రాంచ్కి వెళ్ళలేదు నేను కూడా ఇది ఓల్డ్ బ్రాంచ్ ఇది గోకుల్ గార్చ్ దగ్గర ఉంటుంది రీసెంట్ ల్యాండ్ మార్క్ ఏరియా అంటే కనుక ఎప్పుడైనా సరే ఈ ఆహారు మయూర్ అనేది రెండు కలిసి షాప్స్ ఓపెన్ చేస్తాయి ఇప్పుడు పెట్టిన కొత్త బ్రాంచ్లో కూడా ఈ విధంగానే ఓపెన్ చేసినారు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎవరైనా సరే విజిట్ చేయాలంటే అక్కడి నుంచి విజిట్ చేయండి విజిట్ చేయండి ఇక్కడైతే గోకుల్ దగ్గర ఉంటుంది సో అండి చూస్తున్నారు కదా అవుట్లెట్ ఏ విధంగా ఉంటుందో మొత్తం సర్వీస్ అయితే బాగా నీట్గా ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఉంటాయి హ్యాండ్ వాష్ ఉంటుంది సర్వీస్ కూడా నీట్గా ఉంటుంది అందరు మాస్కులు వేసుకొని విధంగా సర్వ్ చేస్తారు నీట్గా జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది కనిపిస్తున్నారు మీకు ఈవినింగ్ ఫైవ్ ఏందంటే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇటాలియన్ పిజ్జా మసాలా పిజ్జా శాండ్విచ్ బర్గర్ వెజ్ రోల్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే టమాటో సూప్ ఇది కన్నా తాగినారంటే కన్నా ఇంకా జీవితంలో దీన్ని అక్కడ టోకన్స్ మాత్రమే వస్తున్నాయి కదా మనం అమౌంట్ ఇస్తే ఆ టోకన్స్ మనం ఇస్తారు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ తీసుకోవాల్సింది అక్కడ తీసుకొచ్చి మాకు సర్వ్ ఏం చేయరు నేనైతే కానీ శాండ్విచ్ నాకు బాగా ఇష్టము శాండ్విచ్ బర్గరు బర్గర్ కోసం ట్రై చేశాను బర్గర్ శాండ్విచ్ రెండు అయిపోయినాయి సో నెక్స్ట్ అయితే మీకు ఏం లేక మసాలా పిజ్జా ఒకటి తీసుకున్నాను టమాటో సూప్ ఒకటి తీసుకున్నాను మీ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది ఆయన టికెట్స్ మాకు టోకన్ ఇచ్చాడు ఆ టోకన్స్ చూపిస్తాను మీకు కూడాను చూడండి టమాటో సూప్ ట్వెల్వ్ రూపీస్ నేను ఆర్డర్ చేసిన మసాలా పిచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ పార్సల్ అయితే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ పక్క లిక్విడ్స్ తీసుకోవాలా ఆ పక్క సాలిడ్స్ తీసుకోవాలా లిక్విడ్స్ అంటే కనుక ఈ పక్క బాదం పాలు బాదం పాలు గురించి లాస్ట్లో చెప్తాను మీకు ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి అది టమాటో సూప్ దాని మీద కొంచెం బ్రెడ్ ముక్కలు కట్ చేసి వేసిస్తాడు చూసినారు కదా ఇంత లిక్విడ్ బాగా బాగా కనిపిస్తుందా మీకు దీంట్లో ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు నిజంగా జన్మలో మర్చిపోరు ఆ సూప్ ఒక ఫ్లేవర్స్ ఆ బ్రెడ్ ముక్కలు మధ్యలో తింటుంటే కనుక అసలు వేరే లెవెల్లో ఉంటుంది అది నేను మసాలా పిజ్జా కోసం ఈ పక్కకు వచ్చాను అక్కడ చూస్తున్నారు కదా సర్వ్ చేస్తున్నారు మన టోకన్ అక్కడ ఇవ్వాలి మనకి ఇచ్చిన టోకన్ వాళ్ళు టోకన్ తీసుకొని మనకి ఏం కావాలో అడుగుతారు మనం చెప్పినప్పుడు ఒక టూ మినిట్స్ వేస్ట్ చేస్తే మనది రెడీ చేసి ఇస్తారు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ముందే రెడీ చేసి ఏం పెట్టరు మనకి రెడీ చేసి అప్పుడప్పుడు ఇస్తారు మా ఏం కావాలో చూసారు కదా నేను మసాలా పిజ్జా తీసుకున్నాను దాని మీద కింద పిజ్జా బ్రెడ్ ఉంది దాని మీద మసాలా టమోటా టమోటా సాసు అవన్నీ వేసి ఇచ్చాడు నేను కూడా మసాలా పీజాని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి బర్గర్ టమోటో సూప్ బాదం పాలు ఈ మూడే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే బాగా ఫేమస్ బాదం పాల్కి టమోటో సూప్ ఇది సెంటరు సో నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది నాకు కూడా ఏ విధంగా ఉంటుంది టేస్ట్ అనేది టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది కొంచెం మసాలా అనేది చాలా హెవీగా అయ్యింది బ్రెడ్ కన్నా అనేది అందులో తోడు ఈ టమోటాలు చూస్తున్నారు కదా నన్ను టమోటా పీస్ కనపడుతుంది ఇట్లా ఎలాడుతుంది కదా ఆ టమోటా పీసు ఆ సాసు ఆ బ్రెడ్ కన్నా ఆ మసాలా అనేది కొంచెం హెవీ అయింది మీరు ఎప్పుడున్నా వచ్చిన నాకైతే బర్గర్ చాలా ఇష్టము కానీ బర్గర్ నాకు దొరకలేదు నేను వెళ్ళిన టైం ఈవినింగ్ సెవెన్ అప్పటికే నాకు బర్గర్ దొరకలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఫైవ్ నుంచి సెవెన్ లోపలే ఎంత రష్ ఉంటుందో అనేది బర్గర్ కోసం ట్రై చేశాను దొరకలేదు సో మసాలా పీచాతో అడ్జస్ట్ అయిపోను నెక్స్ట్ అది కొంచెం తినేసి ఈ టమాటో సూప్ ఏ విధంగా ఉందో చూసామని ట్రై చేసినాను టమాటో సూప్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు కరోనా టైంలో బాగా ఇట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది టమాటో సూప్ అనేది ఇంకా లాస్ట్ బీస్ లాస్ట్ బైట్ ఈ పిజ్జాలో తినేసి లాస్ట్ బైట్ వరకు బాగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ కొంచెం మసాలా అనేది కొంచెం హెవీ అనిపించింది మసాలా తర్వాత ఈ రెండు హాట్ అవి తినిన తర్వాత కూల్గా బాదం పాలు తాగాలనుకున్నాను సో బాదం పాలు కొట్టని తీసుకున్నాను బాదం చెప్పినా కదా లిక్విడ్స్ ఆ పక్కకు తీసుకోవాలని చెప్పేసి ఆ పక్కకు వెళ్తున్నాను లైన్లో పడుకున్నారు పార్సల్స్ కూడా మనం క్యారీ తీసుకొచ్చి అందులో వేసిస్తారు సూప్ కానీ బాదం పాలు కానీ అక్కడ మీకు స్క్రీన్ మీద ఒక చిన్న గ్లాస్ కనిపిస్తుంటుంది అదే హాట్ బాదం పాలు అంటారు ఇక్కడ బాగా ఫేమస్ హాట్ బాదం పాలు అనేది ఎవరైనా కోల్ ఇష్టమైన వారు హాట్ బాదం పాలు తీసుకుంటారు హాట్ బాదం పాలు టమాటో సూప్ బాదం పాలు ఇవైతే బాగా ఎప్పుడు ఏ టైంలో అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ బట్ ఈ పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఇవన్నీ నై ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారు కదా బాదం మిల్క్ గ్లాస్ ఇచ్చేసారు ఎంత పెద్దగా ఉందో గ్లాస్ క్వాంటిటీ అనేది క్వాంటిటీ హెవీగానే ఉంటుంది క్వాలిటీ హెవీగానే ఉంటుంది దానిలో పీజా బాదం అన్నీ కట్ చేసి పీసెస్ పీసెస్ ఉంటాయి మనము క్రష్ చేసేది నేను చూడొచ్చు మీరు లాస్ట్లో మనకు కనిపిస్తుంటుంది ఎవ్రీ బయట మీరు ఎంజాయ్ చేస్తారు కడపకు వచ్చే వరకు ఈ ఇది మటుకు మిస్ కావద్దండి ఆహార అనే బ్రాంచ్ వారిన్ని వీడియోస్ కోసం మనకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్